పాత్రుడు ఎవరైతే అయ్యన్ పాత్రుడు కూడా మీడియాకి ఇక్కడ రావడం జరుగుతుంది. అయ్యన్ పాత్రుడు మొత్తం మీడియాకి సంబంధించిన నాయకులు ఇప్పుడు అయ్యన్ పాత్ర ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకసారి అయ్యన్ పాత్రుని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒకసారి. చూడు జగన్మోహన్ రెడ్డి ఒక శాడిస్ట్ నా కొడుకు, అది మన అందరికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని లేనిపోని కేసులు 52 రోజులు అయిపోయింది. 53వ రోజు ఒక ఆధారం కూడా చూపించకుండా పెద్ద ఎన్నో ఇబ్బందులు పెట్టిన సంఘటన మనం చూసాం. ఈవేళ న్యాయస్థానాలు కొంచెం రిలీఫ్ ఇచ్చాయి, అది కూడా కండిషనల్ బెయిల్ ఇచ్చింది. ఈ కండిషనల్ బెయిల్ 4 వారాలు కూడా హెల్త్ కండిషన్స్ మీద బెయిల్ ఇచ్చిన సంగతి మీకు తెలుసు. మరి అతను పెద్ద ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు, ఇది కొంత రిలీఫ్ మాకు. ఏదేమైనా ఈ 4 వారాలు అయిపోయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు వాదనలు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని చెప్పి ఒక ఆలోచన ఉంది, నమ్మకం ఉంది. అంచేత సుప్రీంకోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆనిముచ్చిన కడిగి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రతి గ్రామం తిరిగి ప్రజలు కలుసుకొని ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించి ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఈ శాడిస్ట్ నా కొడుకున్నాడో ఇతను రాజకీయంగా భూస్థాపన చేసి వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మీ ద్వారా మనం చేస్తాను. చూద్దాం న్యాయస్థానాల గురించి మనం ఏం మాట్లాడగలం. నాకు తెలిసి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ నేరం లేకుండా చిన్న నేరం కూడా లేకుండా 53 రోజుల్లో జైల్లో ఉంచిన సంఘటన నేను ఇప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడడం. అయినా మనం న్యాయస్థానం గురించి మాట్లాడకూడదు. నేను గట్టిగా మాట్లాడితే న్యాయమూర్తుల మీద తిరగబడ్డాడు అయ్యారు మీరే చెప్తారు మళ్ళీని, అదొక కేసు నాకు మళ్ళీని ఎందుకు ఎన్ని న్యాయమూర్తులు ఏం చేస్తే చూద్దాం. నాకైతే నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏమి తప్పు చేయలేదు. నేను కూడా మంత్రిమండలిలో నేను సభ్యుగా ఉన్నాను ఆ రోజుని, అదే కడిగిన ముచ్చులాగా నీతి నిజాయితీపరుడిగా బయటకు వస్తారు, మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారు. ప్రజలు కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి చాలా తప్పు చేశాడు, తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తారండి, రేపు సాయంత్రం వరకు విజయవాడలో ఉంటారు, రేపు రాత్రికి తిరుపతి వెళ్తారు, మరుసటి రోజు ఉదయం తిరుపతిలో దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి మరి ఏ హాస్పిటల్కి వెళ్తారో తెలియదు కానీ హైదరాబాదే ఉంటారు. చేస్తే అతను ఎప్పుడు నిత్యం హైదరాబాద్లోనే ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి కోర్టు కూడా డైరెక్షన్లో అతను నిత్యం తీసుకుని హాస్పిటల్లో చూపించమని చెప్పారు. అంటే బహుశా ఇటువంటి చూద్దాం. చంద్రబాబుని చూడకుండా జనాలను అడ్డుకుంటున్నారు పోలీసులు, దుర్మార్గం అమ్మా పోలీసులు ఏంటమ్మా. చంద్రబాబు నాయుడు తప్పు చేయకుండా ఏ తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు, 45,000 కోట్లు తీసి దొంగనా కొడుక రోడ్లు మీద చూపుతున్నాడు, దానికి న్యాయం ఏంటి చెప్పండి. రైట్, చూడొచ్చు అంటే అయ్యన్ పాత్ర కూడా క్లియర్గా ఒకటే చెప్తున్నారు, ఏదేమైనప్పటికీ అరాచక పాలన అయితే రోజు కొనసాగుతున్న పరిస్థితులు ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరూ న్యాయం జరిగింది, న్యాయం కావాలని చెప్పేసి అని కోరుకునే బట్టి పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు బయటకు వస్తున్నారు. దానికి సంబంధించి వేలాది మంది ప్రజలందరూ కూడా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు కూడా చేరుకోవడం జరిగింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే, ఎంతమంది పోలీస్ బందోబస్తు ఉన్నా సరే, వేలాది మంది బార్గెట్లు తనుకుంటూ కూడా జైబాబు అంటూ నినాదాలు చేసుకుంటూ కూడా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి రావడం జరిగింది. ముఖ్యంగా చూడొచ్చు కూడా విజువల్స్లో ఇప్పుడు కూడా కేరుతులు. ముఖ్యంగా కూడా టీడీపీ శ్రేణులతో